అంగళ్ళు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైంది. హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అంగళ్ళు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైంది. హైకోర్టు బెయిల్ ఇచ్చింది. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నడికి తెలుసుకుందాం. రామారావు, ఓవర్ టు యు. విజయ చంద్రిక, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి మొత్తానికి ఒక కేసులో పూర్తి ఉపశమనం లభించింది. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని అంగళ్లలో జరిగిన ఘటనలకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి కొద్దిసేపటి క్రితం హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ ముందస్తు బెయిల్ కూడా ఈ కొద్దిసేపటి క్రితమే 100,000 రూపాయల పూచీకొత్తుతో 2 షూరిటీలతో ఈ ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు నాయుడికి ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్కు సంబంధించి గతంలో ఈ పిటిషన్ వేయగా ఆ పిటిషన్ని కేవలం డీమ్డ్ కస్టడీ పరిధిలోకి రాదు అనే సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ పిటిషన్ని హైకోర్టు కొట్టివేసింది. డీమ్డ్ కస్టడీ పరిధిలోకి చంద్రబాబు వస్తారు. ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉండటంతో డీమ్డ్ కస్టడీ పరిధి కిందకు వస్తారు. ఒక కేసులో కస్టడీలో ఉంటే ఇంకో కేసులో కూడా డీమ్డ్ కస్టడీ పరిధిలోకి వస్తారు అని చెప్పి గతంలో ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఈ సందర్భంగా న్యాయవాదులు ఉదహరించినప్పటికీ ప్రభుత్వం తరపు నుంచి మాత్రం ఆయన డీమ్డ్ కస్టడీ పరిధిలోకి రారు అని చెప్పి కూడా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే ఈ టెక్నికల్ కారణాలు తో చంద్రబాబు కేసుకు సంబంధించి ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలోని అంగళ్ల ఘటనకు సంబంధించి ఆయనకు ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ కూడా ఇది టెక్నికల్ ప్రాబ్లంతో టెక్నికల్ రీజన్స్తో ఆయన్ని ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేశారు. కానీ ఆ తర్వాత ఆయన ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంగా ఈ కేసుకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆయన సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ విధ్వంసం కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఆయన పూతలపట్టు నియోజకవర్గానికి వెళ్తున్న సందర్భంగా పొంగనూరు నియోజకవర్గంలో ఆయన కాన్వాయ్పై రాళ్లదాడి జరిగిందని, జెడ్ ప్లస్ కేటగిరీలో ఉండటంతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ప్రొటెక్షన్లో కూడా ఉండటంతో ఆయన ఎన్ఎస్సీ ప్రొటెక్టీ కావటంతో ఆయనపై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన పక్కన ఉన్న టీడీపీకి శ్రేణులు ఆత్మరక్షణలో భాగంగా వాళ్ళు కూడా ఎదురుదాడి చేశారని, అంతేగాని చంద్రబాబు నాయుడు కేవలం వీళ్ళని దాడికి ఆదేశించి ఆయన దాడేమీ చేయించలేదు అని చెప్పి కూడా తెలుగుదేశం తరపు న్యాయవాదులు వాదించారు. పైగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అనేక మంది ఈ ఘటనలో గాయపడినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేయకుండా చిత్తూరు జిల్లా పొంగనూరు పోలీసులు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు 350 మందిపై మొత్తం 3 కేసులు నమోదు చేశారు. విజయ చంద్రిక, చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని అంగళ్ళు, ముదివీడు, అదేవిధంగా పొంగనూరు ఈ 3 పోలీస్ స్టేషన్లో కూడా 350 మంది మీద కేసులు నమోదు చేశారు. వీళ్లలో ఇప్పటికే 150 మందికి ముందస్తు బెయిల్ మంజూరు కాగా మరో కొంతమందికి ఈ కేసులో దాదాపుగా 40 నుంచి 50 మందికి కూడా వాళ్ళు జైలుకు వెళ్ళగా వాళ్ళకు కూడా బెయిల్ వచ్చేసింది. వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి తాము పిటిషన్ దాఖలు చేశామని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇందులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలు దేవినేనుమ, అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అండ్ పులివర్తి నాని వీళ్ళ ముగ్గురికి కూడా ముందస్తు బెయిల్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో కూడా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేయటం కాకుండా ఘటన జరిగిన తర్వాత 4 రోజుల తర్వాత మీరు కేసు నమోదు చేయటం అని సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో పాటు ఈ పిటిషన్కి అసలు మెయింటైనబిలిటీ లేదు, దీనికి విచారణ అర్హత లేదు అని చెప్పి తిరస్కరించిన విషయాన్ని కూడా నిన్న పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టులో వాదనల సందర్భంగా కూడా వినిపించారు. ఈ నేపథ్యంలోనే పైగా చంద్రబాబు జెడ్ ప్లస్ కేటగిరీలోనూ ఎన్ఎస్జీ ప్రొటెక్టీగా ఉండటంతో ఆయన కాన్వాయ్పై రాళ్లదాడి చేయటం అనేది లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అని చెప్పడానికి ఉదాహరణ అని, పైగా అక్కడున్న పోలీసులు చంద్రబాబు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వాళ్ళదైనప్పటికీ తిరిగి వాళ్లే చంద్రబాబు మీద 307 అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు నమోదు చేయటం ఏంటని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మాత్రం వాదనలు వినిపిస్తూ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే తెలుగుదేశం కార్యకర్తలు పోలీసుల మీద దాడి చేశారని, పోలీసులు గాయపడ్డారని, ఒకరి కంటి చూపు పోయిందని చెప్పారు. బట్ ఈ వాదనలన్నింటినీ నమోదు చేసుకున్న ధర్మాసనం ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితం జస్టిస్ సురేష్ రెడ్డి ఆయన తీర్పిచ్చారు. చంద్రబాబు నాయుడికి చిత్తూరు జిల్లా అంగళ్ల కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేయటమే కాకుండా ఆయనకి 1 లక్ష రూపాయల షూరిటీతో 2 షూరిటీ బాండ్లు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు కూడా
అంగళ్ళ కేసుకు సంబంధించి కూడా పీటీ వారెంట్ దాఖలు చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు తరపు న్యాయవాదులు మన హైకోర్టులో కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్లనే ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. అయితే మొన్న జరిగిన కేసులో మంగళవారం జరిగిన వాదనల బుధవారం జరిగిన వాదనల సందర్భంగా న్యాయమూర్తి మీరు రేపు ఉదయం వరకు కూడా పీటీ వారెంట్ దాఖలు చేయమని చెప్పి ప్రభుత్వం హామీ ఇస్తే ఆ స్టేట్మెంట్ను రికార్డు చేసి నిన్న ఉదయానికి వాదనలు వినేందుకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. నిన్న ఉదయం ఇటు చంద్రబాబు వైపు నుంచి పోసాని వెంకటేశ్వర్లు, అదేవిధంగా అటువైపు నుంచి అంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా హోమ్ డిపార్ట్మెంట్కు సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వాదనలు వినిపించారు. ఈ వాదనల అనంతరం ఈరోజు ఉదయం ఉత్తర్వులు ఇస్తాము అని చెప్పి కోర్టు స్పష్టం చేసింది. ఈరోజు ఉదయం జస్టిస్ సురేష్ రెడ్డి కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడికి చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని అంగళ్ల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 100,000 రూపాయల పూచీకత్తుతో 2 షూరిటీ బాండ్లు ఇవ్వాలి అని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకి ఆయన వెంటాడుతున్న కేసులు 1 చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం అంగళ్ల కేసు, 2 ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసు. దీనికి సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా ఇప్పుడు హైకోర్టులో ఈ నెల 17వ తేదీన విచారణకు వస్తుంది. ఇక దీంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కేసు విజయవాడ కోర్టులో దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ని తిరస్కరిస్తే ఇప్పుడు హైకోర్టులో బెయిల్ వేశారు. ఈ నెల 17వ తేదీన విచారణకు రాబోతుంది. ఇక ఐఆర్ఆర్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్కు దాఖలు చేశారు. ఈ కేసులన్నింటిలో కూడా ఏపీ ఫైబర్ గ్రిడ్కు సంబంధించి హైకోర్టు బెయిల్ తిరస్కరిస్తే ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేశారు. స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా ఈరోజు మధ్యాహ్నం విచారణకు రాబోతుంది. క్వాష్ పిటిషన్ కూడా ఈరోజు చంద్రబాబు క్వాష్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో ధర్మాసనం ముందు విచారణకు రాబోతుంది. దాదాపుగా 2 రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం మళ్లీ క్వాష్ పిటిషన్పై ఈరోజు మధ్యాహ్నం వాదనలు వినుతాము అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక ఒక్కొక్క కేసులో కూడా చంద్రబాబుకు రిలీఫ్ వస్తుండటంతో తెలుగుదేశం పార్టీ వర్గాలు, శ్రేణులు, పార్టీ కార్యకర్తలు వీళ్ళంతా కూడా కాస్త కుదుటపడుతూ ఉన్నట్టుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం శ్రేణులు మాత్రం చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం అంగళ్ల కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభించడం పట్ల కొంత ఆనందం వ్యక్తం చేశాయి విజయ చంద్రిక. థ్యాంక్ యూ రామారావు. మొత్తానికి అంగళ్ల కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఓటీయూ. ప్రస్తుతం అంగళ్ళ కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే చంద్రబాబుకు పెద్ద రిలీఫ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడేందుకు న్యాయవాదులు ఉన్నారు. సార్ చెప్పండి. నమ్మాలపాటి గురవయ్య చౌదరి గారు ఉన్నారు. చెప్పండి, ఏం చెప్తారు ఈరోజు అంగళ్ళ కేసుకు సంబంధించి చంద్రబాబుకు పెద్ద రిలీఫ్ వచ్చింది, ఏం చెప్తారు? ఈ అంగళ్ళ కేసు విషయంలోనే మాట్లాడుతున్నాను. జస్ట్ ఒక పావుగంట క్రితం ఆనరబుల్ జస్టిస్ కె సురేష్ రెడ్డి గారు కోర్టు నెంబర్ 21లో ఆర్డర్స్ ప్రొనౌన్స్ చేసేసారు. చంద్రబాబు నాయుడికి యాంటిసిపేట్ బెయిల్ ఇచ్చేశారు. 1 లక్ష రూపీస్ డిపాజిట్ చేయాలి, 2 షూరిటీస్ సబ్మిట్ చేయాలన్నారు. ఇది జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, వన్ బ్యాటిల్ ఈజ్ లాస్ట్, ది ఎంటైర్ వార్ ఈజ్ నాట్ లాస్ట్. ఎప్పుడైనా ధర్మో రక్షితి రక్షితిహ, ధర్మో రక్షితి రక్షితిహ, ధర్మో రక్షితి రక్షితిహ. వీళ్ళు చేసే గవర్నమెంట్ వాళ్ళు చేసే పని ఎలా ఉందంటే సూర్యకిరణాన్ని అరచేతో ఆపితే ఎంత హాస్యాస్పదమో మూర్ఖత్వం ఎలా ఉంటుందో వీళ్ళు చేసే పని కూడా అలానే ఉంది. ఇలాంటి పిచ్చి పిచ్చి కేసులు ఏమి వేయకుండా ఉన్నట్టయితే మన రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ యాంటిసిపేట్ బెయిల్ ప్రతి ఒక్కళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ప్రజలు, 26 జిల్లాల వాళ్ళు, భారతదేశ ప్రజలు మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు. వీఆర్ సో ఫీల్ ఎంటైర్ మెజారిటీ, ఎంటైర్ లీగల్ ఫ్యాక్టరీ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ. God is great. Thank you very much. మొత్తం మీద తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే యాంటిసిపేటరీ బెయిల్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. 2 లక్షల రూపాయలు షూరిటీగా ఇద్దరు చోత షూరిటీ ఇప్పించాలి. 1 లక్ష రూపాయలు చెప్పిన ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు చెప్పిన 2 షూరిటీలు ఇచ్చిన తర్వాత బెయిల్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లో ఆ ప్రొసీడింగ్స్ కూడా పూర్తవుతాయి. కాబట్టి మొత్తం మీద ఒక చాలా పెద్ద రిలీఫ్ చంద్రబాబు నాయుడుకు ఈరోజు వచ్చిందని చెప్పుకోవచ్చు. అంగళ్ళ కేసు విషయంలో, ఇప్పటికే చాలామంది నిందితులు, 350 మంది వరకు నిందితులు ఉండగా వాళ్ళలో సగం మందికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, సగం మందికి బెయిల్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వారందరూ కూడా పూర్తి స్థాయిలో బెయిల్ వచ్చినప్పుడు ప్రస్తుతం లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సార్, ఏంటి ఈరోజు అంగళ్ళ కేసులో పెద్ద రిలీఫ్గా భావించాల్సి ఉంటుంది, ఏం చెప్తారు సార్ దీన్ని? అంటే ఈ మైటీ గవర్నమెంట్ మనం చూసాం, గతంలోనే అంగళ్ళ కేసు, మూదివీడు పోలీస్ స్టేషన్ రిజిస్ట్రేషన్, తర్వాత పొంగనూరు కేసు సంబంధించి కానీ మరి కొన్ని 100ల మంది మీద కేసు పెట్టారు.
उदाहरण चुप्त दी संबंधी बाबूगारी संबंधी पर्याटन पर्याटन एंकारी ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటర్ ప్రాజెక్ట్ నీటి ప్రాజెక్ట్ వాటి సంబంధించి విఘాతం కలుగుతూ రేపు రాబోయే కాలంలో రైతులందరూ ఇబ్బంది పడతారో రాష్ట్రం ఇబ్బంది పడిద్ది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా కావాలి దీని దిశలో ఒక గ్రౌండ్ లెవెల్లో దీన్ని ఆలోచింపజేసేసి గ్రౌండ్ లెవెల్లో దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలు కూడా అవేర్నెస్ తీసుకొచ్చేసే విధానం ఏదైతే ఉందో ఆ సందర్భంగా ఆయన పర్యటన చేస్తుంటే ఆ పర్యటన అడ్డుకోవడానికి ఏదైతే బాబుగారు ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో చేస్తున్నారో అదంతా కూడా బట్టబయలు కాకుండా ఉండడానికి వాళ్ళ లోపాలను సరి చేసుకోవడానికి లోకల్ వైసీపీ లీడర్స్ ఏదైతే ఉన్నారో మినిస్టర్ హోదాలో ఉండవాళ్ళు కానీ తర్వాత ఆయన హెంచ్మెన్స్ ఎవరైతే చీఫ్ లెవెల్లో ఉన్నారో వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఆ రోజు ఒక పన్నగాంగా చేసేసి బాబుగారు పర్యటనని అడ్డుకోవడానికి ఆ రోజు అంగల్లో సెంటర్లో మరి బాబుగారి మీద రాళ్ళదాడి చేస్తే మనందరం విజువల్స్ చూసాం రాళ్ళదాడిని ఇంచి కాపాడడానికి ఎన్ఎస్జే వాళ్ళందరూ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి ఆయన కాపాడినట్టు విధానం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో ఆయనకి ఏదో ప్రాణ ప్రమాదం జరుగుతుంది ఏదో ఇబ్బంది అవుతున్న రాజులో వాళ్ళు కూడా ఒక సెక్యూరిటీగా నిలబడిన విధానం ఏదైతే ఉందో ప్రజలు కూడా సామాన్య జనాలు కూడా రైతులు కూడా వచ్చామలేదో వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు అదే పదే పదే కోర్టు చెబుతుంది ఏంటంటే మీరు నాయకులు మీరు ఏమైనా చేసుకుంటారో తెలియదు కానీ రైతుల మీద ఎందుకు కేసు పెడతారు ప్రజల మీద ఎందుకు కేసు పెడతారు అనే సందర్భం కూడా వచ్చింది మీకు ఒక ఉదాహరణ చూడండి ఈ పొంగనూరు కేసులో కానీ యంగలు కేసులో కానీ ఒక్క విక్టిమ్ ఉంటే ఆ విక్టిమ్ ఒక ఇంజురీ అయితే 150 మంది మీద కేసులు పెట్టారు వాళ్ళు చెప్పే ప్రకారం 150 మంది ఒక పర్సన్ కొడితే ఒక ఇంజురీ అయిద్దా కాబట్టి ఇవన్నీ సస్పెక్టెడ్ ఇవన్నీ రాజకీయ కోణంలో ఒక కక్ష సాధింపు చెరువుగా గవర్నమెంట్ మైటీ గవర్నమెంట్ ఉంది కనుక ఏదేదుకుంటే అది చెల్లిది కనుక ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకోసి కేసులు దాఖలు చేసి భయభ్రాంతులు గురి చేయాలని చెప్పేసి ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఇన్ని వందల మీద కేసు పెట్టినటువంటి చరిత్ర ఇంతవరకు ఏమన్నా ఉందా ఎక్కడైనా ఉందా ఒక రాజకీయ ప్రయోజనం కోసం రాజకీయ కక్షతోటి ఈ విధంగా కేసులు పెడితే మనకు కోర్టులు ఉన్నాయనే ఒక నమ్మకంతో చట్టం మీద గౌరవం ఉందనే నమ్మకంతో ఎక్కడా కూడా ఏం మాట్లాడకుండా మరి గతంలో ఇచ్చిన యాంటిసిపేటరీ బెయిల్ ఏదైతే ఉందో కొంతమంది ముద్దాలి బాబుగారితో పాటు ఎంతోమంది రాష్ట్రంలో ప్రజానాయకులను కూడా చేర్చినమాట వాస్తవం వాళ్ళందరూ కూడా ఇదే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినటువంటి తెలిసిన విషయం దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏదో దాన్ని సమర్థిస్తూ ఆ రోజు సుప్రీంకోర్టు ప్రభుత్వం వేసిన కేసు కొట్టేసిన విధానం అయినా కూడా ఇంక వాళ్ళకి మళ్ళీ ఇంక బాబుగారిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఏదైనా చేయాలని చెప్పేసి ఏదో ఉంటారో ఇవన్నీ రాజకీయ కోణంలో రాజకీయ కక్షతో ఇవన్నీ జరుగుతున్న అంశాలు మంచిది కాదు ముందు ఆయనకి తీర్పు ఏదైతే ఉందో మరి బెయిల్ గ్రాంట్ చేయడం యాంటిసిపేటరీ బెయిల్ మరి కిల్లారి రాజేష్ ఇష్యూ కూడా ఈరోజు జరిగినట్టు తెలిసింది ఏంటంటే సార్ అంటే మన అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు కిల్లారి రాజేష్ అను బాబు గారి పీనటువంటి శ్రీనివాస్ గారి మీద కూడా కొన్ని అమౌంట్స్ వాళ్ళ దాంట్లో అకౌంట్లో పడ్డాయి అని చెప్పేసి దాని మీద మేము ఎంక్వైరీ చేయాలని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్లో వాళ్ళు ఒక ఆరోపణల రూపంలో రిమాండ్ రిపోర్ట్లో బాబుగారు రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం బాబుగారు కేసు వాదనకు వచ్చినప్పుడు కోర్టు దృష్టికి తీసుకురావటం కనుక వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితుంది వీళ్ళని అప్రహం చేసే పరిస్థితుంది అరెస్ట్ చేసే పరిస్థితుంది కనుక దానికి సంబంధించి ఈరోజు యాంటిసిపేటరీ బెయిల్ కూడా మా మిత్రుడు బాలాజీ గారు ఫైల్ చేయడం జరిగింది ఆ యాంటిసిపేటరీ బెయిల్ ఈరోజు మధ్యాహ్నం 2:15కి వింటామని చెప్పి చూడడం జరిగింది కాబట్టి దీంట్లో ఆల్రెడీ లోకేష్ గారికి కూడా మేము ఎలాంటి అరెస్ట్ చేయమని కోర్స్ స్టెప్ తీసుకోమని చెప్పేసి కూడా గతంలో కూడా వాళ్ళే ప్రామిస్ చేయటం దాని ప్రకారం ఆదేశాలు ఇవ్వటం ఆ దిశలోనే ఇది కూడా నడువు చేపేటువంటి అవకాశం ఉంది థ్యాంక్ యూ మొత్తం మీద తీసుకుంటే కనుక ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవచ్చు అంగళ్ళు కేసులో ఇద్దరు పూచీకత్తులు 100,000 రూపాయలు చొప్పున 2 లక్షల రూపాయలు పూచీకత్తు చెల్లించి ఆయనకు ముందస్తు బెయిల్ను మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి న్యాయమూర్తి సురేష్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఈ బెయిల్ను కూడా మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది దీంతో ఒక రకంగా ఇది ఒక సూపర్నామంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు